కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢమాసంలో ఒకే చోట ఉండకూడదని విడివిడిగా ఉండాలన్న సంప్రదాయము చాలా రోజుల నుంచి ఉంది అసలు ఈ కాలంలో కొత్త జంటలు నెల రోజుల పాటు కలవకుండా ఉండాలని అత్తాకోడళ్ళు కూడా ఒకరినొకరు చూసుకోకూడదనే ఆచారం ఎందుకుందో దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆషాఢమాసాన్ని శూన్యమాసం అంటారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని కూడా చెప్తారు ఎందుకంటే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు ఇంకొక వైపు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్ళైన జంటలు నెర రోజుల పాటు ఎడబాటు తప్పదు అనివార్యంగా ఈ కాలంలో దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొత్త కోడల ముఖాన్ని అత్తగారు చూడకూడదని అత్తా కోడలు ఒకే గడప దాటకూడదని కూడా అంటారు కొత్తల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదనే సంప్రదాయం కూడా ఉంది అయితే ఈ ఆచారాన్ని నేటి తరం జంటలు పెద్దగా పట్టించుకోవటం లేదు ఇప్పట్లో చాలామంది నామమాత్రంగా ఏదో ఒక ఐదు రోజుల పాటు ఉంటే చాలనే భావనలో ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఆషాఢంలో కొత్త జంటలు దూరంగా ఉండాలనే నియమం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వకాలంలో కొత్తగా పెళ్ళైన జంటలు సుమారు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండేవారు అయితే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి పూర్వకాలము మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయాన్ని చేస్తూ ఉండేవారు వ్యవసాయ పనులన్నీ కూడా ఆషాఢ మాసంలోనే మొదలవుతాయి అయితే కొత్తల్లుడు తమ భార్యపై మోజుతో ఏ పని చేయకుండా అత్తారింట్లో కూర్చొని తినటం వల్ల పనులన్నీ ఆగిపోతాయి అనే ఉద్దేశంతో ఈ నియమాన్ని పెద్దలు తీసుకొచ్చారు పైగా ఈ కాలంలో గర్భం ధరించడం కూడా తల్లి బిడ్డలకు అంత మంచిది కాదు ఈ కాలంలో వర్షాలు వరదలు కారణంగా జలాశయాలు నదులన్నీ కూడా కలుషితం కలుషితమైపోతాయి దీంతో ఈ నీటిని వాడిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా చలిజ్వరాలు విరోచనాలు ఇలా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఆషాఢ మాసములో గర్భధారణ మంచిది కాదని చెప్తారు కొత్త జంటలకు కొంచెము ఇబ్బంది కలిగించిన టెక్నాలజీ పుణ్యమా అని మానసికంగా దగ్గర అవుతున్నారు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక వీడియో కాల్స్ ఆడియో కాల్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఇలాంటి సోషల్ మీడియా వంటి సహాయంతో నిత్యము కూడా టచ్లో ఉంటున్నారు దీనితో వీరి వివాహ బంధం మరింత బలంగా తయారవుతుంది ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఎండాకాలంలో డెలివరీ అవుతుంది ఆ టైంలో ఉక్కపోతలు ఎక్కువగా ఉండటము వేడిని తట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఎండాకాలంలో కొత్త వధువుకు అత్తగారింట్లో అసౌకర్యంగా ఉండటం వలన కొత్త అత్తాకోడల మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటారు అందుకే ఈ సమయంలో అత్తాకోడల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ మాసంలో నూతన వధువుని పుట్టింటికి పంపిస్తారు కొంతమంది అయితే ఆషాఢంతో పాటు రావణంలో కూడా పుట్టింట్లోనే ఉండిపోతారు ఆ తరువాత ఆ సమయం అనుకూలంగా ఉంటుందని పెద్దలు భావించేవారు